కడప జిల్లాలో బెదిరింపు రాజకీయాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ప్రత్యర్థుల బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బాల్పడుతున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మకు బెదిరింపులు రావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సాయినాథ్ శర్మను చంపుతామంటూ ఇంటికి పోస్టర్లు అతికించి వార్నింగ్ ఇచ్చారు గుర్తు తెలియని దుండగులు. సాయినాథ్ శర్మ కారు అద్దాలను పగలగొట్టిన వెహికల్ను ధ్వంసం చేశారు. రాజకీయాలు మానుకోకుంటే చంపేస్తామంటూ ఇంటికి పోస్టర్లు అతికించడంతో పాటు కారుకు పట్టిన గతే నీకు పడుతుందని హెచ్చరికలు చేశారు. దీంతో సాయినాథ్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కిషోర్ చెప్పండి, డీటెయిల్స్ ఏంటండి? థ్యాంక్ యూ స్వాతి. కడప జిల్లాలో బెదిరింపు రాజకీయాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పవచ్చు. ఈ రోజు అంటే అర్ధరాత్రి ప్రాంతంలో కమలాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రామాపురంలో ఉన్న సాయినాథ్ శర్మ, టీడీపీ కార్యదర్శి సాయినాథ్ శర్మకు బెదిరింపు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆయన ఇంటి వద్ద అంటే ఈ రోజు మోక్ష నారాయణ స్వామికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ఆయన గత 5 రోజులుగా కూడా బిజీలో ఉన్నారు. ఆ బిజీలో ఉన్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఈ రోజు అంతా కూడా హడావుడినటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా వర్షం కురుస్తున్నతో అంతా కూడా ఇంట్లో లోపల నిద్రిస్తున్న తరుణంలో ఒక్కసారిగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆయన ఇంటితో పాటు అదేవిధంగా ఆ కారుకు కూడా బెదిరింపు సంబంధించినటువంటి పోస్టర్లను అతికించడం జరిగింది. అతికించిన నేపథ్యంలో కూడా మీ అంతు చూస్తాం, అదేవిధంగా రాజకీయాలను మానుకోకపోతే హతమారుస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ పోస్టర్లను వేశారు. అదేవిధంగా మీరు చంద్రబాబు కాపాడతారా, ఎవరు కాపాడతారో చూస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఆ పోస్టర్లను అతికించడం జరిగింది. అయితే మరోవైపు అంటే 18వ తేదీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కడప జిల్లా పర్యటన నేపథ్యంలో ఈ ఘటన జరగడం కూడా ఒక రకంగా చర్చకు దారితీసిన పరిస్థితి ప్రధానంగా కడప జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇటీవల నిన్న కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా కమలాపురం నియోజకవర్గ పరిధిలో కూడా సమావేశం కావడం జరిగింది. ఆ సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని సూచించడం జరిగింది. ఆ సూచించిన నేపథ్యంలో నిన్న రాత్రి అర్ధరాత్రి ప్రాంతంలో కూడా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సాయినాథ్ శర్మ రామాపురంలో ఉన్నటువంటి సాయినాథ్ శర్మ నివాసంతో పాటు అదేవిధంగా ఆయన కారు కూడా ఆ పోస్టర్లు అతికించడం జరిగింది. ఆ పోస్టర్ అతికించినటువంటి దుండగులు ఆ కారు అద్దాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఒక రకంగా రాజకీయాలు మానుకోకపోతే హతమారుస్తాం, అదేవిధంగా నేను చంద్రబాబు కాపాడతారు, ఎవరు కాపాడుతారో చూస్తామంటూ కూడా ఒక రకంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఆ పోస్టర్లు అందించిన పరిస్థితి. ఇది పరిచిస్తే ప్రధానంగా జిల్లాలో ఒక రకంగా రాజకీయాల్లో కూడా ఈ పరిస్థితులు దారి తీయడం కూడా ఒక రకంగా రాజకీయవేత్తలు కూడా కలిసి కదా గురి చేస్తుంది. ఈ విషయం పైన కూడా ఇప్పటికే అటు పోలీసు అధికారులు కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఈ ఏదైతే ఈ పోస్టర్లు అర్పించినటువంటి పని ఎవరిది ఏంటనేటువంటి కోణంలో కూడా అటు దర్యాప్తు కొనసాగుతున్నారు. మరోవైపు వైసీపీ నేతల పని లేకుంటే టీడీపీ సంబంధించినటువంటి వ్యతిరేక వర్గం చేశారా ఈ పని అన్నటువంటి దానిపైన కూడా అటు ప్రత్యేకమైన చూస్తూ అంటారు. ఇప్పటికే పోలీసులు కూడా సాయినాథ్ శర్మ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకొని అక్కడ విచారిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తే. థ్యాంక్ యూ కిషోర్.